జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర అయితే రెండో రోజు అయితే సాగుతుంది ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వర్గంలో రెండో రోజు కొనసాగుతుంది ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ అయితే గొల్లపురంలో ఉన్నటువంటి ఈ యొక్క కన్వెన్షన్లో అయితే మొత్తం మహిళలతోనూ అలాగే కొంతమంది కార్యకర్తలతో కూడా ఈరోజు సమావేశం నిర్వహించారు ఏ విధంగా ఉంటుంది కొంతమంది ఇక్కడ అంతా కూడా జనసేన సంబంధించిన వేరే మహిళలు పాల్గొన్నారు అసలు ఈ యొక్క వారాహి యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో ఈ యొక్క గోదావరి జిల్లాలో ఏ విధంగా ముందుకు దాడింది మేడం చెప్పండి వారాహి యాత్ర ఈ గోదావరి జిల్లాలో ఏ విధంగా ముందుకు సాగుతుందండి నేను ఆల్రెడీ ఆ సత్యదేవుడు దేవదేవుడు అయిన సత్యదేవుడి దగ్గర దర్శనం చేసుకుని నిన్న సాయంత్రం మామూలు సక్సెస్ కాదు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కన్నా సూపర్ సక్సెస్ అది ఎందుకు అనంటే ఆ మాట పేరు అని సినిమా టిక్కెట్ల కోసం సినిమా కోసం మాట్లాడుతున్నాడు ఆళ్ళ భాషలోనే మాట్లాడుతాం మేము కూడా ఎందుకంటే వీళ్ళకి మంచిగా మర్యాదగా మాట్లాడుతుంటే చెవులకి ఎక్కట్లేదు ఎందుకు ఎక్కట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాక్యాలు తప్ప ఇంకేమీ వినపడం వీళ్ళకి అందుకని పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఒక్క రోజుకి ఇంత జనం ఇంత సక్సెస్ అయిపోయింది జనాల్లోకి ఈ విధంగా వెళ్ళిపోయాడు చాలా బాగా మాట్లాడాడు రాబోయే రోజుల్లో మన మన నోటికి తాళం పడిపోతుంది మన జీవితానికి గండి పడిపోతుందని భయం పట్టుకుంది కాబట్టి పేరునని పాపం ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ కోసం అవాకులు చవాకులు మాట్లాడాడు నువ్వెన్ని అవాకులు చవాకులు మాట్లాడినా ఇంకా నీ మాటలు కానీ నిన్ను కానీ చూడడానికి ఎవరు ఇష్టపడట్ల ఎవరన్నా చూస్తున్నారు ఫాలో అవుతున్నారు అంటే ఓన్లీ నీ పేటిఎం బ్యాచ్ తప్ప పవన్ కళ్యాణ్ గారి సభ నిన్న దాని మీద రేపు ఇదే పిఠాపురంలో దీనికి పది రెట్లు సక్సెస్ కాకినాడ ఇరవై రెట్లు అలా ప్రతి చోట పెరుక్కుంటూ పెరుకుంటూ వెళ్ళిపోయి ఈస్ట్ గోదావరి జిల్లాలో మా సీట్లు ఏ అయితే ఉన్నాయో మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా నాయకుడితో కలిపి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్తారు ఈ జిల్లా గురించి ఎక్స్పెషల్గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత నీరసనం పట్టేసి జిల్లా ఈ జిల్లా ఈ జిల్లానే కాదు ప్రతి జిల్లాలో ఉన్నారు కానీ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన జిల్లా ఏదైనా ఉందంటే ఈస్ట్ టు వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు ఆయన ఎప్పుడు ప్రతిదీ మాట్లాడతారు ముఖ్యంగా ఆయనకు ఆడబుడుచులు అండగానే ఉన్నారు అంతేకాకుండా ఆయన తమ్ముళ్ళు యువత కళ్యాణ్ గారి కోసం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల కోసం వరకు ఉన్నారు అంటే మా నాయకులు కానీ లేతే మా రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ ఎవరికి ఒక మందు ప్యాకెట్ కానీ ఒక బిర్యానీ ప్యాకెట్ కానీ ఇవ్వలేదే నిస్వార్థంగా వచ్చిన నాయకులు వాళ్ళందరూ నిస్వార్థంగా వచ్చిన కార్యకర్తలు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా మీటింగ్ పెడుతుంటే ఎవరైతే డాక్రా మహిళలు ఉన్నారో ఆ డాక్రా మహిళలకు బస్సులు పంపించి రమ్మని వాలంటీర్ల ద్వారా పంపిస్తున్నారంటే ఇళ్ళకి వాలంటీర్లు ఇంటికి వెళ్ళి మీరు రాకపోతే మీ డాక్రా క్యాన్సిల్ మీరు మిమ్మల్ని రెడ్ మార్క్లో పెట్టేశారు మిమ్మల్ని మళ్ళీ మీరు డోక్రాలో ఉండాలి అంటే వైట్ పేపర్ మీద శాంతకం పెట్టండి అని అంటున్నారంటే ఏ నీ అబ్బ సొమ్మేమని ఇచ్చావా డాక్రా మహిళలకి వాళ్ళ కష్టాలు పొదుపు కింద దాచుకుంటే మళ్ళీ ఆ విధంగా మీరు ఉపయోగించుకుని మహిళలకు ఇస్తున్నారు డాక్రా అనేది ఇవాళది కాదు ఎప్పటినుంచో ఉంది ఈరోజు వచ్చి కొత్తగా ఇచ్చినట్టు వాళ్ళని నువ్వు ఏంటి అంతేకాకుండా ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇల్లు కట్టేసినట్టు సంతకాలు పెట్టి మీ అకౌంట్లో పడిపోయిన సంతకాలు పెట్టండి కనీసం భూమిని కనీసం కూడా కదప కూడా కదపలేదు ఆ పట్టాలు ఇచ్చినట్టు ఫోటోలు తీసుకుంటాక తప్ప వాళ్ళ పబ్లిసిటీ చేయడానికి తప్ప వైసీపీ మేమేదో ఓడబీకాము బటన్స్ నొక్కాము ఏంట్రా మీరు బటన్స్ నొక్కిందని అడిగితే సమాధానం చెప్పగలరా మీ ఎమ్మెల్యేలు మీ పేటిఎం బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడతారా ఇంక్లూడింగ్ సీఎం గారు కూడా ఎంత దిగజాడుగా ఆయన ఒక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత దిగజడు మాటలు మాట్లాడుతున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఒక ఆడపడుచుకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి రాజకీయంగా మాట్లాడండి పర్సనల్ గా మాట్లాడితే మాత్రం ఇది ఎక్కడికైనా ఎంత దూరం వెళ్తుంది ఎంత దూరం ముందుకు సాగదు అని చెప్పేసి అన్నారు కేవలం పవన్ కళ్యాణ్ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడిని సీఎం చేయడం కోసమే వైసీపీ చెప్తున్న పరిస్థితి దాన్ని ఎలా చూడాలి ఏమండి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా చెప్పారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నేను సీఎం చేసేస్తున్నాను నేను అందుకే అని చెప్పారా వారాహిని కదిలిను అన్నారు ఎంత బాగా కదిలింది కదులుతుంది ఇరవై మూడు రోజులు ఖచ్చితంగా ఇరవై మూడో తారీఖు వరకు చాలా బాగా సాపి జరుగుతుంది మీ అందరూ చూస్తారు వాళ్ళు కూడా చూస్తారు కూడా ఇప్పుడు అయితే గోదావరి జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ అది అయ్యుండొచ్చి అవకపోవచ్చు అండి మాదిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఖచ్చితంగా మా జిల్లా ఖచ్చితంగా ఆయన వెంట ఉంటారు అందులో అసలు ఏం డౌట్ లేదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచైనా చేయనివ్వండి ప్రతి చోట కూడా ఆయనకు అండగలబడితే ఈ రోజు డబల్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు రాత్రి చెప్పారు ఆయన ఉన్న చోట లక్ష ఓట్లు ఉంటే లక్ష ఏడు వేలు లక్ష ఎనిమిది వేలు అంటే మరి విడ్డోరా మాకు అర్థం కాలేదు రాత్రి కళ్యాణ్ గారు చెప్పారు ఈసారి వాళ్ళు లక్షణ రెండు లక్షల ఓట్లు పోల్

డబ్బుతో పని లేదు కళ్యాణ్ గారు ఒక్కరు సీఎం అవ్వాలి ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారులకు రావాలి ఎవరైతే గ్లాసు లేదు గుర్తు లేదు పవన్ కళ్యాణ్కి రూట్ లేదు పవన్ కళ్యాణ్ ఇది లేదని మాట్లాడే వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి అంటే మహిళలందరం కూడా ఈరోజు మేము ఒకే తాటి మీదకి వచ్చాం కళ్యాణ్ గారి కోసం ఆహర్నిషులు కష్టపడతాం ఆయన గురించి ఎవరు మాట్లాడినా వంటగదులు గట్టి కాదు చీర ఇలా దోపితే మాత్రం మా అంత సమాధానం సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఆ కూడా ఆదిశక్తి రూపంలో ఉన్నామని చెప్పేసి అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో సీఎం గా చేసి తీరుతామని చెప్పేసి అన్నారు ఏదేమైనా ఉమ్మ ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుందని చెప్పేసి ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో జగన్ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటించి తీరి సీఎం గా పవన్ కళ్యాణ్ చూడబోతున్నామని చెప్పేసి మహిళలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా సునాతో ప్రకాశ్ ఆర్టీవీ గొల్పరే